ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, మహాశ్రేయులారా, ఈరోజు జుమా ఖుత్బాలో ఈ బయాన్లో ఇన్షాల్లా హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత అతి గొప్ప స్థానము, అతి ఉన్నత స్థానము కలిగి ఉన్నటువంటి మరొక ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ సహచరుడు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఔన్నత్యం గురించి చర్చించుకుందాము ఇన్షాల్లా. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వీరి గురించి పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాలు కూడాను అతి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు కూడాను ఎన్నో చక్కటి పలుకులు పలుకుతూ ఉన్నాయి. ఎవరు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు? ఇస్లాం స్వీకరించడంలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారి కన్నా ఆలస్యంగా చేశారు. కానీ వారి యొక్క ఇస్లాం స్వీకరణ, వారు ముస్లిం అయిన తర్వాత ఇస్లాం ధర్మానికి, ఇంకా ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరించేటువంటి ప్రతి ఒక్క ముస్లిం కోసము వారు ఎంత అండదండగా, ఎంత సపోర్ట్గా, ఒక మూల స్తంభంగా ఎలా నిలిచారో మనకు చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి, వారి యొక్క ఇస్లాం స్వీకరణ గురించి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడాను జాయిఫ్ వ్యాఖ్యానాలు. ఎన్నో మజీద్లో కూడాను ఆ బయాన్లలో మనము వింటూ ఉంటాము. కానీ ఒకే ఒక్క వ్యాఖ్యానము, ఒకే ఒక్క రివాయత్ హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి ఏదైతే సాబిత్ ఉందో, ఏదైతే నిర్ధారించబడి ఉందో, అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి కోసం దువా చేసేవారు. అల్లాహుమ్మా ఐజన్ ఇస్లామ బి ఉమర్, ఓ అల్లాహ్, ఈ ఇస్లాం ధర్మానికి ఉమర్ ద్వారా నువ్వు బలాన్ని ప్రసాదించు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క సపోర్ట్ తో ఇస్లాం కు నువ్వు కువ్వత్ని, బలాన్ని ప్రసాదించని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు. ప్రవక్త వారు దువా చేయడం, ఇంకా అల్లా దాన్ని స్వీకరించకుండా ఉండడం, ఇది సాధ్యమవుతుందా? ఏమాత్రం కాదు. ప్రవక్త వారు దువా చేశారు. ప్రవక్త వారి యొక్క దువా యొక్క బర్కత్ హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించారు. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే కొంతమంది, ఎక్కడైతే నవ ముస్లింలు, కొత్తగా ఇస్లాం స్వీకరించినటువంటి ముస్లిం కొంతమంది బలహీన వర్గాలపై అవిశ్వాసులు, ముష్రికులు దౌర్జన్యం చేసేవారో, వారు పూర్తిగా ఆగిపోయారు. ఎందుకంటే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు, ఇప్పుడు గనక ఒక్క ముస్లిం విషయంలో అయినా సరే మనం జోక్యం చేసుకున్నట్లయితే, ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఉమర్ ఊరుకోడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క భయం, వారి యొక్క హాఫ్, వారి యొక్క డర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో ఉండేది. ప్రజలలోనే కాదు, మనుషుల్లోనే కాదు, శైతానుల సైతమే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారిని చూసి భయపడేవారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఉమర్ గనక ఒక మార్గం నుండి వెళ్తున్నట్లయితే అదే మార్గంలో శైతాను కూడా ముందు నుండి వస్తున్నట్లయితే, శైతాను మార్గం మార్చుకుని వేరే మార్గంలో నుండి వెళ్ళిపోతాడు. ఇది హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఈమాన్ యొక్క బలము, వారి యొక్క విశ్వాసం యొక్క బలము. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఈమాన్ ఎంత బలమైనదో ఒకసారి చూద్దాము. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క చెయ్యి పట్టుకుని కూర్చొని ఉన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, ఉమర్ అంటున్నారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరంటే నాకు ఎంతగానో ప్రేమ, మీరంటే నాకు ఎంతగానో గౌరవము, నేను నా సర్వాన్ని అర్పించగలను, నా డబ్బుని, నా ధనాన్ని, ప్రతీది, ప్రతి వస్తువు కూడాను నేను మీకోసం అర్పించగలను, ఒక్క ప్రాణం తప్ప. ప్రాణం అంటే నాకు ఇష్టము, ప్రతి ఒక్కరికి ఇష్టం ప్రాణం అంటే. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చూడండి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఎంత నిజాయితీపరుడు. ప్రవక్త వారు ఉన్నారు ముందు, మహనీయ ప్రవక్త గారి ముందు వారు ఎలాంటి సంకోచం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పారు. నేను అన్నిటినీ నేను మీకోసము బలి చేయగలను, నేను అన్నిటికన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను, ఒక ప్రాణం తప్ప చెప్పేశారు. అప్పుడు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లా వల్లదీ నఫ్సి బియది, అల్లాహ్ సాక్షిగా, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్, ఉమర్ నీ యొక్క ఇమాన్ సంపూర్ణం కానీ కాదు, నేను సంపూర్ణంగా ఇస్లాంను ప్రవేశించలేవు, ఎప్పటిదాకైతే నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించవు. అదే క్షణంలో, అదే సందర్భంలో చూడండి,
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు నిజాయితీగా ఉన్నారు. ప్రవక్త వారిని ఎవరు మోసం చేయలేరు, ప్రవక్త వారిని ఎవరు మోసం చేయలేరు. ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త వారు, నేను ముస్లింని, నేను ఈమాన్ తీసుకొచ్చాను. ప్రవక్త వారికి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అతను ముస్లిమే కాదు అని అల్లాహ్ సందేశం పంపిస్తాడు. ఎవరు మోసం చేయలేరు ప్రవక్త వారిని. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త వారి మాట విన్న తర్వాత, ఉమర్, నీ ప్రాణం కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించేంత వరకు నువ్వేమీ ముస్లిం కాలేవు, విశ్వాసిది కాలేవు. ఈ మాట విన్న తర్వాత వెంటనే అక్కడ ఎఫెక్షణంలో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, సరే, నేను నా ప్రాణం కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, వెంటనే అదే క్షణంలో మార్చి, నేను మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ ఆనా యా ఉమర్, ఓ ఉమర్, ఇప్పుడు నీ ఈమాన్ సంపూర్ణమైంది. ప్రవక్త వారు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడ ప్రవక్త వారిని ఎవరైనా మోసం చేయగలరా? ఉట్టి నోటి మాటలు చెప్పి ఊరుకోగలరా ప్రవక్త వారు? అల్లాహ్ సందేశం వచ్చేసేది వెంటనే, అతను అబద్ధం చెబుతున్నారు. కానీ ప్రవక్త వారు అన్నారు, అల్ ఆనా యా ఉమర్, ఓ ఉమర్, ఇప్పుడు నీ ఈమాన్ సంపూర్ణమైంది. అంటే అర్థం ఏమిటి? హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా వారు ఇట్టి నోటి మాటలు చెప్పలేదు, మనసులో తమ ఈమాన్ని, తమ విశ్వాసాన్ని పాతి పెట్టేసుకుని ఉన్నారు. అదే క్షణంలో వారు తమ ఈమాన్ని సంపూర్ణం చేశారు. అది హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా వారి యొక్క ఈమాన్. ఉమర్ రజియల్లాహు తఆలా వారు ఈమాన్లోనే కాదు, విశ్వాసం విషయంలోనే కాదు, ఇల్మ్, విద్య మరియు ఆచరణ విషయంలో కూడా టాప్ లెవెల్లో ఉన్నారు. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడాను కుడిపక్క హజరత్ అబూబకర్ని, వారి ప్రియాతి ప్రియమైన మిత్రుని పెట్టుకుంటే ఎడమ పక్క ఉమర్ రజియల్లాహు తఆలాను పెట్టుకునేవారు. రెండవ స్థానం వారికి ఇచ్చేవారు. ప్రవక్త వారి వద్దకు ఎవరైనా తినడానికి, తాగడానికి ఏదైనా తీసుకుని వస్తే కాస్త తిని తాగి ముందుగా అబూబకర్కి ఇచ్చేవారు, తర్వాత ఉమర్కు కూడాను. ఇలా రెండవ స్థానం హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా వారికి ప్రవక్త వారు ఇచ్చారు. అంతేకాదు, ప్రవక్త వారికి ఇచ్చినటువంటి మరొక గొప్ప స్థానం కూడా ఉంది. అదేమిటంటే, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా నబియ్య బాది, నా తర్వాత మరో ప్రవక్త రారు. ఒకవేళ అల్లాహ్ గనక ఒక ప్రవక్తని నా తర్వాత పంపించాలనుకుంటే అది ఉమర్ కావచ్చు. కానీ ప్రవక్తల పరంపర ముగిసిపోయింది. కానీ మరొక మాట అన్నారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇన్న ఫిల్ ఉమమి లఖద్ కాన ఫీమా ఖబ్లకుం ఫిల్ ఉమమి, మీకన్నా ముందు గతించినటువంటి ఎన్నో సమాజాలు ఉన్నాయి, ఎన్నో ప్రవక్తలు వచ్చిపోయారు, ఎంతో మంది సమాజము వచ్చి వెళ్ళిపోయారు, వారిలో కొంతమంది ముహబ్బసున అల్లాహ్ యొక్క వాక్యాలు వారి హృదయ ఫలకాలపై వచ్చేవి. అంటే అర్థం ఏమిటి? ప్రవక్తలు కాకుండా పవిత్ర పురుషులు, పవిత్ర వ్యక్తులు కొంతమంది ఉండేవారు. ఉదాహరణకి హజరత్ లుహ్మాన్ హకీమ్ అలైహిస్సలాం, వారి ప్రవక్త కారు, కానీ వారి నోటి నుండి వచ్చే పలుకలు పవిత్రమైనటువంటి పలుకలు. అంతేకాదు, హజరత్ మరియమ్ అలైహిస్సలాం ఒక మహిళ, ఒక పవిత్రురాలు. ఎవరు? హజరత్ ఈసా అలైహిస్సలాం వారి యొక్క తల్లి. ఏ కాలంలో కూడా ప్రవక్త ఒక మహిళ కాలేదు, కానీ హజరత్ మరియమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ తరపు నుండి కొన్ని మనసులో వాక్యాలను పంపించేవారు. వీరినే ముల్హమని అంటారు. పవిత్ర వాక్యాలు వారి వద్దకు వచ్చేవి, అల్లాహ్కు పవిత్ర వాక్యాలకు వారి యొక్క వాక్యాలు సమటూకేవి. అంటే పవిత్రులు కొంతమంది ఉండేవారు ప్రతి సమాజంలో అని ప్రవక్త వారు ఈ విషయాన్ని చెబుతూ ఏమన్నారంటే, నా కాలంలో, నేను ప్రవక్తగా ఉన్నప్పుడు నా సమాజంలో అల్లాహ్ తరపు నుండి ఇల్హాం చేయబడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు ఉమర్. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు మిన్హం, వారి వద్దకు అల్లాహ్ యొక్క వాక్యాలు వస్తూ ఉన్నాయి. ఎలా? ప్రవక్త గారు వారిపై గ్రంథం అవతరించలేదు, కానీ కొన్ని సందర్భాల్లో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు స్వయంగా చెప్పారు, మూడు విషయాల్లో నా యొక్క అభిప్రాయానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా మెచ్చుకొని ఖురాన్ వాక్యాలు అవతరింపజేశారు. అల్లాహు అక్బర్. ఖురాన్ వాక్యాలు అల్లాహ్ తరపు నుండి అవతరిస్తాయి. అల్లాహ్ యొక్క వాక్యాలు ఏవైతే ఖురాన్లో ఉన్నాయో అవి ప్రవక్త వద్దకు వస్తాయి. జిబ్రయీల్ దూత తీసుకుని వస్తారు.
కానీ ఇక్కడ చూడండి, ఉమర్ అంటున్నారు నా కొన్ని అభిప్రాయాలు అల్లాహకు నచ్చాయి, వాటిని ఖురాన్ యొక్క వాక్యాలుగా అల్లాహ్ తరింపజేశారు. అల్లాహ్ అక్బర్, ఎంత గొప్ప స్థానం ఉమర్ రది అల్లాహు తనన్ వారిది. ఏ విషయాలు? ఒక విషయము, మనము కాబా వద్దకు హజ్ కోసం వెళ్ళినప్పుడు, ఉమ్రా కోసం వెళ్ళినప్పుడు ఒక ప్రాంతం ఉంటుంది, ఒక వస్తువు ఉంటుంది, మకామ ఇబ్రాహీం. మకామ ఇబ్రాహీం అనేటువంటి బంగారపు ఒక పింజరం ఒకటి కనబడుతుంది. అందులో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అబుల్ అంబియా ప్రవక్తలకు పితామహుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పాదాల యొక్క అచ్చు ఉంటుంది అక్కడ. దాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. పవిత్ర స్థలం అది. అక్కడ రెండు రకాత్ నఫిల్ నమాజ్ చదవాలి. ఈ విషయం పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎప్పుడు అవతరించింది? ఒకసారి ఉమర్ రదియల్లాహు తాలా అన్న వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి మష్వరా చేశారు. ఒక మాట అన్నారు, యా రసూలుల్లాహ్, ఈ మకామ్ ఇబ్రాహీం ఒక పవిత్ర ప్రాంతం ఏదైతే ఉందో కాబా వద్ద, అక్కడ రెండు రకాత్ నఫిల్ నమాజ్ చదివితే ఎంత బాగుంటుంది? మష్వరా ఇచ్చారు. అది అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుండి ఆవేశంగా వచ్చింది, అవతరించింది ఖురాన్ వాక్యంలో. ఇంకా అదేవిధంగా మరొక విషయంలో మష్వరా చేశారు ఉమర్ రదియల్లాహు తాలా అన్న వారు ప్రవక్త వారితో, యా రసూలుల్లాహ్, మీ ఇంటికి ప్రతి ఒక్కరు వస్తున్నారు బోధన వినడానికి, పుణ్యపురుషులు వస్తున్నారు, అందులోనే కొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు, అంటే మునాఫిక్లు, కపట విశ్వాసులు అందరూ ఉన్నారు. కాస్త ఇంటి మహిళల కోసమే పర్దా చేసేటువంటి ఆదేశం కనుక ఉన్నట్లయితే బాగుంటుంది. పర్దా ముందు నుంచే ఉంది, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆర్డర్ ఉంటే బాగుంటుంది అని ఉమర్ రదియల్లాహు తాలా అని వారు మష్వరా చేశారు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా పవిత్రం ఖురాన్ గ్రంథంలో వాక్యాన్ని అవతరణ చేశారు, యా అయ్యుహన్ నబీ కుల్ లి అజ్వాజిక వ బనాతిక వ నిసాఇల్ ముమినీన్, ఓ ప్రవక్త, నీ భార్యలకు, నీ యొక్క ఆడపిల్లలకు, ముస్లిం సమాజం యొక్క మహిళలకు పరదాచమైనటువంటి ఆదేశం ఇవ్వండి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాల్లో హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క మష్వరా స్వయంగా ప్రవక్త వారు తీసుకున్నారు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడాను ఖురాన్ యొక్క వాక్యాలను తెలుపజేశారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇల్మ్లోనే కాదు, ఈమాన్లోనే కాదు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రాణం కూడాను త్యాగం చేసే ధైర్యం చేసిన వారు కూడాను, అంతేకాకుండా తలలు నరికేటువంటి ధైర్యం చేసినటువంటి వారు కూడాను. ఒక సందర్భంలో ఒక సంఘటన ఏర్పడింది. అదేమిటంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఎంతగా ఎవరు వారికి ఉండేవారిదో మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు, ఇంతకాల్ అయ్యారు అని సందేశం సమాచారం వచ్చిందో, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి పిచ్చెత్తినంత ప్రేమ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే, తలవారు తీసుకున్నారు, ఖడ్గం తీసుకున్నారు, మస్జిద్ నబవిలో మెంబర్పై ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఖుత్బా ఇచ్చేవారు ప్రవక్త వారు, ఈ యొక్క ప్రదేశంపై నిలబడ్డారు. ఎవరైనా వచ్చి ప్రవక్త వారు మరణించాలని నాకు చెప్పినట్లయితే వారి తల నరికిస్తాను. ప్రవక్త వారి మీద ప్రేమ. అందరు కూడా భయపడుతున్నారు. ఉమర్ అంటే ప్రతి ఒక్కరికి భయము. వారు అంత గంభీరంగా, అంత కోపంగా ఈమాన్ యొక్క విషయంలో, ఇస్లాం యొక్క విషయంలో కఠినంగా ఉండేవారు. కానీ ఎవ్వరు ధైర్యం చేసి ముందుకొచ్చి ఉమర్కి చెప్పేవారు లేరు. ఒకే ఒక్కరున్నారు ప్రవక్త వారి తర్వాత, హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారు వచ్చారు. వచ్చి పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివారు. ఓ ఉమర్, పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యం నువ్వు చదవలేదా? చదివారు. ఉమర్కి అన్నీ తెలుసు, కానీ ప్రవక్త వారి యొక్క ప్రేమ. అబూబకర్ అంటున్నారు, ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేశారు, మకాన ముహమ్మదున్ వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ కద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్. ముహమ్మద్ ఒక ప్రవక్త మాత్రమే, ఇంతకుముందు కూడా ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, గతించిపోయారు. అఫ ఇన్ మాత ఔ కుతిల ఇన్ ఖలంతుమ్ అలా అఖాబికు, ఒకవేళ ప్రవక్త గనుక మరణించినట్లయితే, మృతి చెందినట్లయితే మీరు ధర్మాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఉమర్ ఈ వాక్యం నువ్వు చదవలేదా? స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నారు, ప్రవక్తలందరూ కూడా వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించి అల్లాహ్ వద్దకు వెళ్ళిపోయిన వారే. అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు కాస్త ప్రశాంతించారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ఏముంది, ఖురాన్ గ్రంథం యొక్క జ్ఞానం ఉంది, వారికి అందరికన్నా ఎక్కువ అనుభవం కూడా ఉంది.
కానీ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త వారి కోసము ఎంత ప్రేమతో ఉంచేవారో అది అక్కడ స్పష్టం చేశారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం ధర్మంలో వారు ప్రవక్త వారి తర్వాత అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత ఖలీఫాగా ఉన్నటువంటి వారు, రెండవ ఖలీఫాగా ఉన్నటువంటి వారు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. వారి ఖిలాఫత్ యొక్క జీవితం, ప్రతి ఎవరైతే నాయకుడిగా నిలబడేటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి గొప్ప ఆదర్శం. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు 10 సంవత్సరాలు ఖిలాఫత్ చేశారు. 10 సంవత్సరాలు వారు ముస్లిం సమాజానికి నాయకుడిగా ఉన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. క్యాలెండర్ యొక్క, హిజ్రీ క్యాలెండర్ యొక్క ఉనికి వారి కనుకున్నటువంటి వారు. ఇంకా బైతుల్ మాల్ ప్రజల కోసము, సామాజిక సేవల కోసము మస్జిద్లలో జమ చేసేటువంటి బైతుల్ మాల్ సదఖా ఓ ఖైరాత్ యొక్క డబ్బు, దానిని ప్రజల దాకా ఏ విధంగా చేరవేసేవారు. వారు ఎన్నెన్నో విషయాలు కొత్త కొత్తగా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఉనికిలోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఖిలాఫత్ యొక్క గొప్పతనం మనకు తెలియజేస్తున్నాయి. కానీ ఎక్కడైతే మంచి ఉంటుందో, ఎక్కడైతే మంచి చేసేవాడు ఉంటాడో, అలాగే అతనికి వ్యతిరేకంగా వెళ్ళేవారు, అతని వెనకాల పన్నాగాలు పన్నేవారు, అతన్ని అరికట్టడానికి, మంచిని ఆపడానికి ఎన్నో చెడు చేతులు కూడా ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తి, అతను మజూసి, వైర్ ముస్లిం, ముస్లిమేతరుడు, అతను మదీనాలో ఉంటున్నారు. ఎంతోమంది ప్రవక్త వారి కాలంలో, అబూబకర్ కాలంలో, ఉమర్ రదియల్లాహు తఆలా వారి కాలంలో, ఇప్పుడు కూడాను ముస్లిమేతరులు ఉండేవారు. జజియా చెల్లించి, ట్యాక్స్ చెల్లించి ఒక వ్యక్తి వచ్చాడు, అబూ ఫైరోజ్ మజూసి. అతను ఏదో ఫిర్యాదు తీసుకొచ్చాడు, కానీ ఉమర్ రదియల్లాహు తఆలా వారు ఆ ఫిర్యాదుని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది అందరి కోసము, అది అందరి కోసం ఉంది ఆ రూల్. కానీ అతను వెనకాల ప్లాన్ చేశాడు, పన్నాగాలు వేశాడు, ఒక పదునైనటువంటి ఆయుధం తయారు చేశాడు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు నమాజ్ చదివిస్తున్నారు. నమాజ్ సందర్భము అతనికి తెలుసు, నమాజ్లో ప్రాణం పోయినా సరే నమాజ్ని భంగం ఎవ్వరూ చెయ్యరు. నమాజ్లో వచ్చాడు, వెనకాల వీపు మీద పొడిచి షహీదు చేసేశాడు. వీపు మీద పొడిచి అతను పరిగెత్తడానికి ప్రయత్నించాడు, వెనకాల ఉన్నటువంటి వారికి అర్థం కాలేదు. కొంతమంది అందులో నమాజ్ను విడగొట్టి వారు అతన్ని పట్టుకున్నారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు షహీదయ్యారు. ఆ సందర్భంలో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా తెగిపోయాయి. వారు ఎంత ఏమైనా వారిని తాగించాలనుకున్నా అది తాగినటువంటి పదార్థం పేగుల్లో నుండి బయటకు వచ్చేస్తుంది. కాస్త కొన్ని ఊపిరిలో ఉన్నారు, చివరి శ్వాసలో ఉన్నారు. అదే సందర్భంలో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎన్నో విషయాలు బోధించారు, ఎన్నో విషయాలు బోధించారు. అదే సందర్భంలో ఖిలాఫత్ గురించి, నా తర్వాత ఎవరు లీడర్గా ఉండాలో వారి యొక్క పేరు రాయించారు, ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు. అందులో ఒక విషయము, అది వినడానికి చిన్న విషయం అవుతుంది, కానీ హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క జహన్నం యొక్క నరకాది నుండి ఏదైతే హెచ్చరించేటువంటి బోధన ఉందో ఇక్కడ గమనించండి. అక్కడే ఒక సందర్భంలో ఒక నవయువకుడు ఉన్నాడు. అతని యొక్క ప్యాంట్, అతని యొక్క ఏదైతే ప్యాంట్ ఉందో, పైజామా ఉందో, అది కాళ్ళ కింద వేలాడుతుంది, కాళ్ళ కింద వేలాడుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో అని ఉన్నారు, మాస్టర్ అని నెలక అభయని ఫిన్నార్, మగవారికి కాలి చీలి మండలం కండ టహ్నా కింద ఏదైతే వస్త్రం ఉంటుందో నరకంలో కాలుతుంది. అది గర్వం, అహంకారం యొక్క చిహ్నము. ఆ వ్యక్తిని, ఆ నవయువకుని ఉమర్ రదియల్లాహు చూసి అన్నారు, ప్యాంట్ పైకి చేసుకో. ఏ స్థితిలో? మరణం యొక్క స్థితిలో ఉన్నారు, షహాదత్ యొక్క స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో కూడా ఒక చిన్న కార్యం గురించి ఇంతగా బోధిస్తున్నారంటే అది ఎంత పెద్ద కార్యమో చెప్పండి. సోదర మహాశైలారా, ఉమర్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఈ ముఖ్తసర్ జీవిత చరిత్ర మనకు కొన్ని విషయాలు సూచిస్తున్నాయి. కానీ మనము హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా వారి యొక్క పూర్తి జీవితం చదవాలి, పూర్తి విషయాలు తెలుసుకోవాలి. యువకుడైనటువంటి వ్యక్తికి బాధ్యత తీసుకున్నటువంటి, బాధ్యత రహితమైనటువంటి నాయకులకు ఎన్నో నిదర్శనమైనటువంటి సంఘటన హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా వారి యొక్క జీవితంలో ఉన్నాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి గురించి ఒక భవిష్యవాణి చెప్పారు. వాస్తవానికి అది ప్రవక్త వారి యొక్క కల. అందులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, కొంతమందికి
పూర్తి వస్త్రాలు ఉన్నాయి, కొంతమందికి సగం వస్త్రాలు ఉన్నాయి. హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలా వారేమో ఎంతో పొడుగాటి వస్త్రం ధరించి ఉన్నారు. దీని అర్థం ఏంటని అడిగితే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఉమర్ ద్వారా ఇస్లాం ఎంతగా వ్యాపిస్తుందంటే అది అన్లిమిట్గా వ్యాపిస్తుంది. ఇస్లాంకి చాలా బలం దక్కుతుంది ఉమర్ వల్ల. హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలా వారు 10 సంవత్సరాల ఇక ఈ జీవిత కాలంలో ఎన్నో రాజ్యాల వరకు ఇస్లాం సందేశాన్ని చేరవేశారు. ఇది హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలా వారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని విషయాలు. అల్లాహ్ తాలా మనందరికీ మరెన్నో విషయాలు తెలుసుకునేటువంటి సౌభాగ్యం కలుగుజేయగాక. అల్లాహ్ తాలా ఇదే విధంగా మరెంతో మంది ప్రవక్త గారి యొక్క శిష్యులు సహాబరదు అల్లాహు తాలాను వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుని వారిని ఆదర్శంగా చేసుకుని వారి యొక్క మార్గాన్ని నడిచేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు బిల్ ఆయతి వ జవ్వాదున్ కరీమున్ మలికున్ బర్రుర్ రఊఫుర్ రహీమ్ వరబ్బున్ కరీమ్.